నమస్తే మేడం. నమస్కారం. ఈరోజు మనం టాయిలెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ టాయిలెట్స్ మంచిదా యూస్ చేయటం, లేకుంటే వెస్ట్రన్ టాయిలెట్స్ అంటే కమోడ్స్ అనేవి మనకి ఇండియన్ టాయిలెట్లో కింద ఉంటుంది, ఇప్పుడు మనము పైన ఉంటుంది కదా, ఏది బెటర్ అంటారు, అసలు ఏది మంచిది? టాయిలెట్ దగ్గరికి వస్తే ఓపెన్ టాయిలెట్ మంచిది. ఎందుకంటే పూర్వీకులు ఉపయోగించిన అవునా, ఎందుకంటే ఓపెన్ టాయిలెట్లో ఆ టాయిలెట్ని పంచభూతాలు ప్యూరిఫై చేసి ఓకే ఓపెన్గా ఉంటుంది కాబట్టి గాలి వచ్చి దాన్ని ప్యూరిఫై చేసేది, ఎండకి ఎండిపోయి ప్యూరిఫై అయ్యేది, వర్షం పడినప్పుడు వాటర్కి ఇదే ప్యూరిఫై అయ్యేది, కొన్ని క్రీచర్స్ దాని మీద బతికే. కరెక్టేనమ్మా, కానీ ఓపెన్ టాయిలెట్కి వెళ్ళటం వల్ల, యూస్ చేయటం వల్ల దాని మీద ఉన్న అంటే బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే మనకి ఏదైతే చెడు ఉంటుందో అది ఈగల ద్వారా దోమల ద్వారా మళ్ళీ మనకు వచ్చి మనల్ని బైట్ చేయటం వల్ల మనకి ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదంటారా? అలా లేదండి. అలా ఉండుంటే మన యుగాల నుంచి, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత లేకపోతే ముస్లిమ్స్ వచ్చిన తర్వాత మనకి టాయిలెట్స్ అనేవి ఉన్నాయి, కానీ అవును యుగాల నుంచి మన వాళ్ళు ఓపెన్ టాయిలెటే వాడారు. అప్పుడు అంత స్పేస్ ఉండేది, స్పేస్ ఉండేది, అది అది ఒక రీజనే. కానీ ఆ మీరన్న క్రిమికీటకాలు పురుగులు నేను చెప్పాను, క్రీచర్స్ ప్యూరిఫై చేసేవి, పేడ పురుగులు, కొన్ని రకాలైన పురుగులు వాటిని మీద బతికేవి, పందులు, కొన్ని కుక్కలు, మెయిన్గా పందులు చాలా ప్యూరిఫై చేసేవి. అదేంటంటే ఈ వాటిని వాటికి సిస్టమ్ పెట్టబడింది వాటి బాడీలో, వీటిని ప్యూరిఫై చేసే సిస్టమ్. మనకి వేరు వాటికి వేరు. పశువులు గడ్డి తింటే, జంతువులు మాంసం తింటే, పిట్టలు పురుగులు తింటే, ఇలాగా కొన్ని క్రీచర్స్ దాని మీదే బతకడానికి ఎకో సిస్టంలో ప్రొవిజన్ ఉండేది. ఆ బ్యాక్టీరియా ఫంగస్ ఆ విధంగా తయారు చేసేదంటారా, ప్రకృతి ఆ విధంగా దాన్ని సైకిల్ రీసైకిలింగ్లోకి తీసుకొచ్చేది, ఎకాలజీ పర్ఫెక్ట్గా ప్రొసీడ్ అయ్యేది. కానీ ఇప్పుడు మనకి మీకు తెలిస్తే ఇది జిలపురుగు అండి, కాక్రోచ్ మన దేశం జీవి కాదు, అసలు మనది కాదు. కాక్రోచ్ ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ద్వారా మన దేశానికి వచ్చింది. విలేజెస్లో ఒకప్పుడు బాగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళప్పుడు కాక్రోచ్లు ఎక్కడ నేను చూడలేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక కాక్రోచ్ చూశాను వెస్ట్రన్ టాయిలెట్ వల్ల కాక్రోచ్ లాంటివి బాగా పెరిగి అది వచ్చి మళ్ళీ మన ఇళ్ళలో ఆహార పదార్థాలే కాదు నేల మీద కానీ అది ఎంత దాన్ని అడాప్ట్ చేస్తుంటుంది. అదొకటి, మీరు అన్నది నెగిటివ్గా దాని మీదే పనిచేస్తుంది. పాజిటివ్గా ఏంటంటే ఈ రెక్కల పురుగులు, పెంకు పురుగులు అక్కడక్కడ ఎగిరేవి, భూమిని కూడా సదును చేసేవి, దాని భూమిలో కలిపేసేవి. మరి అలాంటిది ఇప్పుడు మనం వెస్ట్రన్ కానీ లేకపోతే ఇండియన్ కానీ ఏదేమైనా మనం ఒక ఇంట్లో లోపల ఓపెన్ కాకుండా క్లోజ్డ్గా ఉన్నప్పుడు సర్టన్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ఆ చెడంతా కూడా. మరి ఓపెన్గా వెళ్ళినప్పుడు బయట అది ఎట్లా లోపలికి వెళ్తుందమ్? లోపలికి వెళ్ళదండి, లోపలికి వెళ్ళదు, దాన్ని గాలి తీసేసేది, కొంత గాలి వాసన అవన్నీ తీసేసేది, ఎండ ఎండించేది, డ్రై చేసినప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎండ గాలి తర్వాత నీరు దాని మీద పారిన వర్షం పడిన అబ్జర్వ్ చేసుకొని కిందకి వెళ్ళిపోయాయి కొంత లెవెల్ వరకే. ఈ పైన పురుగులు అవన్నీ దాన్ని ఫర్టిలైజ్ చేసేవి. పురుగులు పేడలకు ఇది కూడా ప్రతి జీవితాలకు రెట్టెలోనే బలం ఉంది. జంతువు పేడలో మీకు ఫర్టిలైజర్ ఎలాగుందో
పక్షులు పేడ పక్షుల రెట్టెలో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మేకప్ ఏదైనా దాని ఫర్టిలైజర్గా మారటానికి ఒక ఎక్కువ సైకిల్ ఉంది మనకి. అది హ్యూమన్ బాడీకి కూడా సేమ్. హ్యూమన్ బాడీకి కూడా సో హ్యూమన్ బాడీ కూడా ఒక క్రీచరే కదా, ఒక జంతువే కదా. దాన్ని కూడా దాన్ని స్పెషల్గా ఏమీ రాదు. అర్థమైందండి. తర్వాత నే ఇక్కడ ఉండటం వల్ల వాటరు మెయిన్గా సేవ్ ద వాటర్ అనే దానికి వ్యతిరేకం ఇది వెస్ట్రన్ టాయిలెట్. అప్పుడు ఒక్క చెంబు నీళ్ళతోని మొత్తం పనులు అయిపోయాయి. అవును. ఇప్పుడు ఒక మనిషికి ఒకసారి వెళ్తే 2 బకెట్ల నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి. ఎస్. 2 బకెట్ల నీళ్ళు మన కింద మన భూమిలోకి మన పునాదిలోకి మన ఇంటి దగ్గరే దిగుతున్నప్పుడు మన పక్కనున్న బోర్వెల్లోకి ఈ నీరు ఇంకటానికి అవకాశం ఉంది. హైజీనిక్ అనే దానికి చాలా వ్యతిరేకమైన మీనింగ్ ఇది. మన పైన వరకే హైజీన్, పైన వరకే హైజీన్, అడుగున వరకేసరికి ఓకే. అయితే మరి ఈ పైప్ లైన్స్ అనేవి కొంచెం దూరం దూరంగా, వాటర్వి సపరేట్గా, ఇలాంటివి ఇవి ఇవి సపరేట్గా ఉన్నా కూడా అవకాశాలు ఉన్నాయంటే, ఉన్నా కూడా అంటే అడుక్కెళ్ళేది భూమిలోకే అంతే. ఏదైనా కొంత దూరం కొట్టే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు కదా. కొంత దూరం మనకి ఒక ఇది ఉంటుంది బావి, దాన్ని కిందకి వెళ్ళాల్సిందే కదా. ఓకే. కిందకి వెళ్ళినాక అది ఈ అంటే మీరు ఇంతకుముందు అయితే చెరువులు వేరే ఉండేవి, మామూలు మనుషులు తాగే నీళ్ళు వేరే ఉండేవి. నీటి చెరువు వేరు, మామూలుగా ఈ మలమూత్రాలకి వేరు ఉండేవి, ఈ చెరువులు వేరే ఉండేవి, నూతులు వేరే ఉండేవి. అందరు కామన్గా నూతులు దగ్గర తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఇంటికి బోర్ ఉంది. అవును. ప్రతి ఇంటికి టాయిలెట్ కొడుతుంది. అవి కొంతవరకు ఏంటంటే మనకి ఈ కామన్ ఇవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి బయటకు ఎక్కడికో పెట్టడం, ఏదైనా డ్రైనేజ్ అయినా ఏదైనా మన బ్యాక్టీరియా పెరగటానికి జబ్బులు రావటానికి. ఇప్పుడు మనం టౌన్లో చూస్తున్నాం ఆ డ్రైనేజ్ పొంగుతుంది, డ్రైనేజ్ పొంగేదానికి వీళ్ళు ఏం సమాధానం ఇస్తారు? ఎక్కడో బయట ఎండిపోయే పదార్థాన్ని మీకు డిసీజ్ కారణం, ఇది కారణం, అది కారణం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు డ్రైనేజ్ పొంగి దానిలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ వాసన ముక్కులు మూసుకుంటూ నడిచే బస్తీలు ఏరియాలు 100 కొద్ది ఉన్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? వాట్ ఈజ్ హైజీనిక్? అది సరే. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఓపెన్ టాయిలెట్ ఈజ్ వెరీ బెటర్. ఓకే. కానీ మనకు అవకాశం లేదు ప్రజెంట్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ మనకు అవకాశం లేదు, టౌన్లో పెరిగినప్పుడు. విలేజెస్లో అవసరం లేదు. తర్వాత ఒకప్పుడు మన ఇండియన్ కల్చర్లో ముస్లిమ్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం అనేది నిషిద్ధం. రాణులు రాజులు నాగరికత నవీనత ఉన్నప్పుడు ఒక జాతి జాతినే ఉత్పత్తి జరిగింది. స్టావెంజర్స్ వీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, మన చెప్పులు కుట్టేవాళ్ళు ఎలాగనో స్టావెంజర్స్ కూడా అలాగొక జాతి ఉండేది. వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి అప్పుడు ఒక దొడ్డు ఉండేది ప్రతి వాళ్ళకి. ఆ దొడ్డులోంచి రోడ్డు వైపుకి ఒక డోరు, ఇంట్లో నుంచి ఒక డోర్ ఉండేది. అక్కడ ఇంత ఇంత గట్లు కట్టి గట్ల మధ్యలో ఇసుక నింపేవాళ్ళు, బాగా ఇసుక నింపి ఆ ఇసుకలో వీళ్ళు దొడ్డికెళ్ళినప్పుడు ఆ నీరంతా ఇసుకతో కిందకెళ్ళిపోతుంది. వాటర్ సబ్స్టెన్స్, డ్రై సబ్స్టెన్స్ పైన మిగిలిపోతే దాన్ని స్టావెంజర్స్ తీసుకెళ్ళేవాళ్ళు. అలాంటి తీసుకెళ్ళి బయట స్టావెంజర్స్ సరిపోసే ప్లేస్ ఉండేది, అక్కడ పడేసేవాళ్ళు. అది ఒక మనకి టౌన్షిప్లో కూడా ఆ ప్రొవిజన్ ఉండేది, ఇసుక దొడ్డు ఉండేది. అంటే ఇసుక ఏంటంటే నీటిని మాత్రమే తీసేసుకొని అక్కడ కూడా ఎక్కువ నీళ్ళు పోసే అవసరం ఉండేది కాదు, ఒక చెంబు నీళ్ళతోనే అయిపోయేది. ఓకే. అలాగా అది రీసైకిలింగ్ ద ప్రొవిజన్ అయితే ఒకప్పుడు టౌన్షిప్లో ఉండేది, పురాతనమైన టౌన్కి.
రాణులు వాళ్ళు బయటకు వెళ్ళరు కదా. అవును. అలాగా అది కూడా ఉండేది. అది బెటర్. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి రెండేసి బకెట్లు నీళ్ళు వాడటం వల్ల ఈ సిస్టమ్ ద్వారా వాటర్ స్కేర్సిటీ వస్తుంది. వాటర్ స్కేర్సిటీ ఇండిజినస్ డిసీజెస్ వస్తాయి. తర్వాత మనకి మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ ఫీలింగ్ అదనమాట. అంటే బయటకు బయట ఓపెన్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. ఓకే, సరే. ఓపెన్ టాయిలెట్ విషయం ఓకే, మీరు అన్నట్లు చాలా గుడ్ థింగ్, కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు కదా. ఇండియన్ వెస్ట్రన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ బెటర్ అంటారా, వెస్ట్రన్ బెటర్ అంటారా? ఇండియనే బెటరు. ఎందుకంటే మన ఆ పోస్చర్లో ఉన్నప్పుడే మోషన్ ట్రాక్ బయటకు వెళ్ళడానికి మంచి ప్రొవిజన్ ఉంటుంది. అలాగా అంటే దాని మీద ఇలా కూర్చున్నప్పుడు ఆ బ్యాక్ ట్రాక్ ఉంటుంది కదా, అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా కూర్చున్నప్పుడు అది ఓపెన్ కాదు, ఎమోషన్ ఫ్రీ అవటానికి అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత ఈ మజిల్ అంతా కూర్చొని లేవటం వల్ల ఆ మజిల్ అంతా రిలాక్స్ అవుతుంది. అది ఏంటారు. తర్వాత ఇంకొక చాలా గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మర్చిపోయిన వాళ్ళు, మన సిస్టమ్కి ఒక సైకిల్ ఉంటుంది, టైం ఉంటుంది. ప్రతి అవయవానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే అది ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కువ 4 నుంచి 6 దాకా, మార్నింగ్ 6 దాకా లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ వర్క్ ఏంటి, ఎలిమినేట్ చేయటం, బయటికి తోసే స్టాటిక్ మూమెంట్తో ఎలిమినేట్ చేయటం. అలాగే సెల్లో కూడా ఆ మూమెంట్ ఉంటుంది, ఆ బయోరిథం. అప్పుడు ఏంటంటే బాడీలో మలాలన్నీ ఆ టైంలో బయటికి నడుతాయి. కాబట్టి మీరు మోషన్ అనేది మాత్రం 6 గంటల లోపలే వెళ్ళిపోవాలి. 6 గంటల తర్వాత అయితే ఆ మోషన్ రివర్స్ అవుతుంది, స్టమక్ పనిచేస్తూ వెనక్కి లాక్కుంటుంది. కాబట్టి ఈ టాక్సిన్ అంతా మళ్ళీ బాడీలో రీసైకిల్ అవుతుంది. సో అందుకని మోషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా టైమింగ్ ఫాలో అయితే మీకు అలవాటు అవుతుంది. ఓకే, అలవాటుతో మీకు ఈజీగా దాని పని అది చేస్తుంది. లేకపోతే తర్వాత మీరు ముక్కాలి మూలగాలి దాన్ని బయటికి నెట్టడానికి చాలా కష్టపడాలి వేరే టైంలో. ఓకే, తర్వాత ఇంకొక విషయం విన్నానమ్మా, నార్మల్ డెలివరీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఇండియన్. ఇది నిజమేనా? అదేనండి. ఎందుకంటే ఒకప్పుడు డెలివరీలు కూర్చోబెట్టి చేసేవాళ్ళు, డెలివరీ పీటలు ఉండేవి, అదే దాని పరుపీట అంటారు. ఆ పీట మీద కూర్చొని ముక్కాల్సి వచ్చేది, ఇలా కూర్చొని డెలివరీ అయ్యేవాళ్ళు. సో దానికోసమని ఇండియన్ టాయిలెట్ ఎక్కువ వాడటం వల్ల ఈ మజిల్ అంతా స్ట్రెంగ్త్న్ అయ్యి మీకు డెలివరీ ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీకు అంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. ఏది ఏమైనా ఓపెన్ టాయిలెట్స్ బెటర్ అంటారు. బెటర్. అవకాశం లేకపోతే ఇండియన్ కమోడ్స్ యూజ్ చేయమంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.